ఎందుకు కేసీఆర్ గారు చేత కాకుండా ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి చదువుకున్న పిల్లలేమో గాలికి తిరగాలి చేత గాని కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి భోగాలు అనుభవించాలి వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద గడిలు కట్టుకోవాలి కోటలలో బతకాలి వందల ఎకరాల ఫామ్ హౌస్ లో బతకాలి నిరుద్యోగుల కోసం మేము పార్టీ పెట్టక ముందే పోరాటం మొదలు పెట్టాం మేము పోరాటం చేశాము కాబట్టే ఈ రోజు పాలక పక్షానికి సోయొచ్చింది ప్రతిపక్షానికి బుద్ధి వచ్చింది గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రతిపక్షాలు ఏం చేశాయి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు ఏ రోజైనా కేసీఆర్ ను ప్రశ్నించారా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ కేసీఆర్ గారికి అమ్ముడు పోవంటే ఈ ఎమ్మెల్యే అయినా ఏమంటారు దాన్ని రాజకీయ వ్యభిచారం అనరా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాడా ఏది చేసినా రాజకీయమే ఆయనకు లబ్ధి ఉంది అనుకుంటే చేస్తాడు లబ్ధి లేదు అనుకుంటే చేయడు ఎన్ని మాటలు ఇచ్చాడు మీ ఓట్ల కోసం ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు మంచి మంచి వాగ్దానాలు చెప్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనం అంతా నమ్మి కేసీఆర్ వస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది మూడెకరాల భూమి వస్తుంది ఇంటికో ఉద్యోగం వస్తుందని దబా దబా వెళ్ళి ఓట్లేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు పంగనామాలు పెట్టాడు ఏరు దాటే దాకే పోవడం ఏరు దాటినాక పోవడం వల్ల అయినా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్న మాట ఎనభై వేలను ఒకసారి ముప్పై ఒకసారి మూడేళ్లు కర్ర సాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు ఇప్పుడు ఇచ్చి ఇచ్చి ముప్పై వేలు ఎనభై వేలు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు ఇది ఎక్కడి న్యాయం పిఆర్సీ ప్రకారము లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఆ ఉద్యోగాలన్నీ ఏమైనట్టు కేసీఆర్ గారు మింగేసినట్ట లేకపోతే కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న కాకి ఎత్తుకుపోయినట్ట మేము మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే కాదు వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు మించిన పాలన అందిస్తామని వైఎస్ షర్మిల ఈ రోజు మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతామని కూడా మీకు మాటిస్తున్నాం